వ్యవహారిక దృష్టితో ఇప్పుడు ప్రమార దృష్టి అయితే శరీర సంబంధమే మిథ్యాప్రత్య రూపమైన అజ్ఞాసతో ఆత్మకి కలిగింది, అది పరమార్థ దృష్టి. వ్యవహార దృష్టితో అయితే జీవుడు వలె శరీరము కూడా వ్యవహార సత్యమై ఉన్నది. జీవుడికి శరీరం యొక్క స్వయోగము ద్వారా జన్మ, జీవుడికి వియోగము ద్వారా మరణము అని గౌణవృత్తితో శృతి చెప్పింది అని సూత్రభాష్య వ్యాఖ్యానం. అక్కడ సూత్రభాష్యం వ్యాఖ్యానం 2.3.16 ఇప్పుడేమింది, వ్యవహారిక దృష్టితో జీవుడు శరీరము కూడా, శరీరము కూడా రెండు, జీవుడికి శరీరము యొక్క సంయోగం చేత జన్మ వచ్చిందంటాం, శరీరం యొక్క వియోగం చేత మరణము అని అంటాం. పరమార్థంగా అయితే సంయోగ వియోగ సంబంధము శరీరము మిథ్యాజ్ఞానం చేత వచ్చింది, తప్పు తెలివి చేత వచ్చింది. అది ఒక్కటి తెలియకపోవడమే కర్మకాండకి బేస్, దాని మీద అల్లల్లాడిస్తూ ఉంటుంది. ఆ దృష్టితో వ్యవహారిక దృష్టితో ఇలాగా కనుక పాప్మాభి పాప్మాభి అని మంత్రంలో ఉంది, దానికి అర్థం చెప్తున్నారు. పాప్మాభి అని మంత్రానికి అర్థం పాప్మా సమవాయుభి సమవాయుభి ధర్మాధర్మాశ్రయై కార్యకరణై ఇత్యర్థః పాప సంబంధములైన అన్నాడు. పాప సమవాయుభి అంటే పాప సంబంధమైన, అంటే ధర్మము అధర్మాలకి ఆశ్రయమైన దేహేంద్రియాదులతో అని అర్థం. ఈ పురుషుడు పుడుతూ శరీర అభిమానము కలవాడి, పురుషుడు అంటే కావడు జీవుడయ్యాడుగా కదా, ఆ పురుషుడు పుడుతూ శరీర అభిమానము కలవాడి పాపములతో అంటే ధర్మాధర్మములనే ఆశ్రయమైన దేహేంద్రియాదులతో సంసర్గాన్ని పొందుతున్నాడు అన్నాడు. సంసర్గాన్ని దేహేంద్రియాదులతో సంసర్గాన్ని పొందుతున్నాడు. ఇక్కడ టిప్పణి, పాపములు అతీంద్రియములు కదా, పాపములు ఇంద్రియానికి గోచరం కావు. పాపము పుణ్యము, పాపము పుణ్యము రెండు అతీంద్రియములై ఉండడం చేత వాటిని చెయ్యడానికి కావలసిన దేహేంద్రియాదులే ఇక్కడ పాపములై ఉన్నాయి అని తీసుకోవాలి కదా. పాపములు అతీంద్రియం కదా, ఇంద్రియ గోచరం కాదు పాపపుణ్యాలు. మరి పాపపుణ్యాలు చెయ్యడానికి కావలసింది ఏంటి, దేహేంద్రియాదులే ఇక్కడ పాపములు అని తీసుకోవాలి. అందువల్ల పాప సంబంధమైన అన్నాడు. పాప సమవాయుభి అనే దాన్ని చెప్తున్నారు. పాప సంబంధమైన అంటే ధర్మాధర్మాలనే పాపపుణ్యములనే ఆశ్రయములైన దేహేంద్రియాదులు అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేహేంద్రియాదులే తీసుకోవాలి. కనుక పాపమనేది పాపమనేది పుణ్యము పాపము రెండిటికీ పేరు, అంతేకాదు పాపమనే తీసుకోకూడదు. సూత్రభాష్యం 4.1.14 529 చెప్పారు. అక్కడ ఏం చెప్పారు భాష్యంలో, ఎత్రాపి కేవల ఏవ పాప్మ శబ్దో దృశ్యతే తత్రాపి తేనైవ పుణ్యపేపి అకలితమితి ద్రష్టవ్యం. కేవల పాప్మ అనే శబ్దము మాత్రమే ఉన్న చోట్ల కూడా ఆ శబ్దము చేత పుణ్యము కూడా గ్రహించినట్లు చేసుకోవాలి అన్నాడు. జ్ఞానఫలాపేక్షీయ నికృష్టఫలత్వాత్, జ్ఞానఫలము కంటే పుణ్యము పుణ్యఫలము నికృష్టమైనది కదా, జ్ఞానఫలము కంటే పుణ్యఫలము నికృష్టమైనది కదా. పుణ్యఫలము పుణ్యఫలము కంటే పాపఫలము నికృష్టమైనది, పుణ్యఫలము జ్ఞానఫలము కంటే పుణ్యఫలము నికృష్టమైనది. పుణ్యే పాపశబ్ద ప్రయోగాత్, కనుక పుణ్య విషయంలో పాపశబ్దాన్ని ప్రయోగించడం వల్ల పుణ్యమనే అర్థంలో కూడా పాపశబ్ద ప్రయోగం శృతిలో ఉంది. 4.1.14 ఇక్కడ పాప్మాభి అని చూపించారు సూత్రభాష్యం. సంసృజ్యతే సయుజ్యతే ఇటువంటి
పాప సంబంధమైన పాప పుణ్యాలకు ఆశ్రయమైన దేహేంద్రియాలతో సంయోగము పొందుతున్నాడు. సంయుజ్యతే, సంయోగాన్ని పొందుతున్నాడు ఈ జీవుడు అని, ఈ ఆత్మ అని. ఇక్కడ టిప్పణి, శరీర అభిమానము చేతనే వాడి సంబంధం, అది గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. శరీర అభిమానము చేతనే ఈ సంబంధము అని. స ఏవా ఉత్క్రామన్ శరీరాంతరం ఊర్ధ్వం క్రామన్ గచ్చన్ మ్రియమాణః ఇత్యేతస్య వ్యాఖ్యానం ఉత్క్రామన్ ఇతి. అటువంటి ఆ పురుషుడే పైకి, పైకి అంటే వేరొక శరీరాన్ని ఉద్దేశించి అని తీసుకోవాలి. పుట్టుకని చెప్పాడు, మరణాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అటువంటి ఆ పురుషుడే వేరే పైకి అంటే వేరొక శరీరాన్ని ఉద్దేశించి వెళుతున్నవాడి, ఆ జీవుడు పోతున్నవాడి. ఉత్క్రామన్ అనే పదము మ్రియమాణః, మరణించుచున్నాడు అనే దానికి వివరణ అన్నాడు. అంటే మరణించి పైకి వెళుతున్నాడు అంటే మరణించి పైకి పోతున్నవాడి అని అర్థం. ఇక్కడ మరణించడం అంటే వేరొక శరీరం పొందేటటువంటి పొందేటటువంటిది అని అర్థం. మరణానికి ప్రయాణం ఏంటి, ఈ శరీరాన్ని వదిలిపోయేది, వేరొక శరీరం కోసం పోతున్నవాడు అని అర్థం. అది మరణం డెఫినేషన్. కనుక అతడే ఈ శరీర అభిమానాన్ని వదిలిపెట్టి ఉత్క్రమణం చేస్తున్నాడు. ఉత్క్రమణం అంటే మరణము చెందుతూ పాపములను, అంటే తత్ఫలాల్ని దేహేంద్రియాలు, దాని ఫలాలేంటి దేహేంద్రియాలు, విడిచిపెడుతున్నాడు. పాపాన్ని వదిలిపెట్టి అంటే దేహేంద్రియాలు వదిలిపెట్టి పోతున్నాడు కదా, ఇది పాపకార్యం కదా దేహేంద్రియాలు. అది తానేవా సంసృష్టాన్ పాప్మరూపాన్ పాప్మరూపాన్ కార్యకరణ లక్షణాన్ విజహాతి విజహాతి తైర్వ్యుజ్యతే తాన్ పరిత్యజతి. ఆ సంయోగము పొంది ఉన్న దేహేంద్రియాల యొక్క లక్షణంలో ఉన్న ఏ సంయోగము, పాప్మాది సంయోగము చెంది ఉన్న దేహేంద్రియముల యొక్క లక్షణము ఉన్న పాపరూపాన్ని విడిచిపెడుతున్నాడు అన్నాడు. అంటే మృత్యువు యొక్క రూపాలు అని వెనుకటి కండికలో చెప్పబడింది. వీటినే మృత్యువు యొక్క రూపాలు ఏంటి, అవిద్య కామ కర్మ, అది మృత్యువు యొక్క రూపం, అది మర్చిపోకూడదు. మృత్యువు యొక్క రూపం వాటిని, ఆ పాపరూపాల్ని వదిలిపెడుతున్నాడు, వాటితో వియోగాన్ని పొందుతున్నాడు అని అర్థం. ఎప్పుడు మరణించేటప్పుడు అంటే ఏంటి, వాటి యందు నేను నేననే అభిమానాన్ని విడిచిపెడుతున్నాడు కదా. విడిచిపెట్టినప్పుడు కదా ఆ జీవుడు పైకి లేస్తాడు, లేచినప్పుడు దీని మీద వదిలిపెట్టాడు కాబట్టి మమకారం తగలెట్టేస్తాం కదా. వాడికి ఇంకా ఏమైనా భ్రాంతి ఉందేమో మంత్రాలన్నీ చదివి వాడిని అక్కడ పంపించి నీది కాదురా ఈ శరీరాన్ని పంపించి అప్పుడు తగలెడతాం శ్మశానంలో కదా. అది జరుగుతుంది కదా. ఇలా యథాయం స్వప్న జాగ్రద్వృత్తో వర్తమానే ఏవ ఏకస్మిన్ దేహి పాప్మా రూపకార్య పాప్మారూపకార్యకరణ ఉపాదాన పరిత్యాగాభ్యాం అనవరతం సంచరతి ధియా సమానః సన్ తథా సోయం పురుషః ఉభౌ ఇహలోక పరలోకౌ జన్మ మరణాభ్యాం కార్యకరణ ఉపాదాన పరిత్యాగౌ అనవరతం ప్రతిపద్యమానః అసంసార మోక్షాత్ సంచరతి. ఏ విధంగా అయితే ఈ పురుషుడు అనే ఈ జీవుడు, ఏ విధంగా అయితే ఈ జీవుడు వర్తమానములో ఉన్న ఒక దేహము యందు ఉన్నవాడి, ఈ వర్తమానంలో ఇప్పటి కాలంలో ఉన్నవాడి
స్వప్న జాగ్రత్తములయందు బుద్ధితో సంసర్గము చెంది ధర్మాధర్మములనే కార్యములు దేహేంద్రియ సంఘాతమును స్వీకరించి విడిచిపెడుతూ నిరంతరంగా సంచరిస్తున్నాడు. జాగ్రత్తలో ఉన్న దేహాన్ని అక్కడ వదిలిపెట్టి బుద్ధి యొక్క వాసనలతో కలని అనుభవిస్తూ మళ్ళా జాగ్రత్త పొందుతూ ఎలాగైతే ధర్మాధర్మములనే పాపపుణ్యముల కార్యమైన దేహేంద్రియ సంఘాతాన్ని స్వీకరిస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు కదా. మెలుకునున్న దేహాన్ని వదిలిపెడుతున్నాడు, మళ్ళీ అక్కడ స్వీకరిస్తున్నాడు, అక్కడ వదిలిపెడుతున్నాడు, ఇక్కడ స్వీకరిస్తున్నాడు. ఇవి రెండు పాపపుణ్యముల కార్యం దేహేంద్రియాలు. అలా విడిచిపెడుతూ స్వీకరిస్తూ స్వీకరిస్తూ విడిచిపెడుతూ నిరంతరంగా సంచరిస్తున్నాడు ఈ జీవుడు. అదేవిధంగా అటువంటి ఈ జీవుడనే పురుషుడు పుట్టుక మరణములు ద్వారా దేహేంద్రియ సంఘాతాన్ని స్వీకరించి విడిచిపెడుతూ నిరంతరంగా ఇహలోక పరలోకాలు రెండింటినీ సంసారమనే జన్మ మరణ సంసారమనే ప్రవాహం నుండి విముక్తి కలిగే వరకు సంచరిస్తూనే ఉంటాడు అని జాగ్రత్త స్వప్నం తీసుకుని చెప్పారు. ఇదేనా సంచరిస్తూనే ఉంటాడు. అందులో స్వప్నాన్ని దర్శించే జీవుడు అంటే పురుషుడు జాగ్రత్త దేహేంద్రియాలు యందు అభిమానాన్ని వదిలి నూతన దేహేంద్రియాలతో బుద్ధితో అధ్యాసని పొంది సంచరిస్తూ ఉంటాడు. అవే నా దేహేంద్రియాలు అనుకుంటాడు కదా స్వప్నంలో. ఇంకోటి చెప్తే ఒప్పుకుంటాడా వాడు? అరే మెరుకులు వదిలిపెట్టంటే ఒప్పుకుంటాడా? అదే నా దేహేంద్రియాలు ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తప్పితే అబ్బెబ్బే అదంతా మిచ్చే అబద్ధం, ఇవే నా దేహేంద్రియ ఇక్కడ ఉంటాడు. ఇలా బుద్ధి యొక్క అధ్యాసతో అలాగా ఆ దేహేంద్రియాలతో బ్రతుకుతూ ఉంటాడు, పుడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆ జీవుడు ఇహలోకమందు దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాడు. అదే రకంగా ఈ జీవుడు ఇహలోకంలో జన్మ మరణాలతో దేహేంద్రియాదులు స్వీకరిస్తూ పరిత్యాగం చేస్తూ కర్మానుసారంగా పరలోకానికి పోతాడు అన్నాడు. అప్పుడు కూడా నూతన దేహేంద్రియాలను స్వీకరించి పరిత్యజిస్తాడు కదా. పరలోకంలో దివ్య శరీరాలు, ఆ నూతన దేహేంద్రియాలను స్వీకరించి పరిత్యజిస్తూ మరలా ఇహలోకానికి పార్థివ శరీర పరిగ్రహస్థుడై ఉంటాడు. ఈ విధంగా మోక్షము వచ్చే వరకు జీవుడు ఇహలోకము పరలోకము పరలోకము ఇహలోకమని సంచరిస్తూనే ఉంటాడు అది భాష్యవాక్యం. టిప్పణి, మోక్షము కలిగే వరకు బుద్ధి సామ్యము దేహేంద్రియాలని అనుక్రమంగా పొందడం అనేది ఉండనే ఉంటుంది. మోక్షము కలిగే వరకు అని సూచించారు ఇక్కడ. మోక్షము కలిగే వరకు బుద్ధి యొక్క సామ్యము అంటే అధ్యాసతో కూడుకున్న దేహేంద్రియాదులంత మమత్వ బుద్ధి, ఆ దేహేంద్రియ బుద్ధి సామ్యము దేహేంద్రియాదుల్ని అనుక్రమిస్తూ అంటే అనుసరిస్తూ పొందుతూనే ఉంటూ ఉంటుంది. సూత్ర భాష్య 2:3:29 138వ భాష్య భాగం 2:3:20 141వ భాష్య భాగం చెప్పాడు. అందులో బాగా బుద్ధి ఉపాధి యొక్క సంబంధం జీవుడికి అధ్యాసతో రావడం చేత జ్ఞానం, జీవుడికి ఆత్మ, బుద్ధి అనేది ఉపాధి యొక్క సంబంధం, బుద్ధికి ఉపాధితో సంబంధం. జీవుడు అనే ఆత్మ అనేవాడు, ఆత్మ ఆ జీవుడితో అధ్యాస చెందడం చేత బుద్ధికేమో ఈ ఉపాధితో సంబంధం, ఆత్మకేమో ఈ బుద్ధితో అధ్యాస చేత తన్మయుడి ఉండడం చేత ఈ ఆత్మ జీవుడుగా పిలువబడుతున్నాడు అధ్యాస చేత. అటువంటి ఆత్మ తానెవరో, తన స్వరూపం ఏమిటో, దేనిని విడదీసుకోవాలో తెలిసే జ్ఞానము కలిగేంత వరకు జీవుడుగా నిత్యమై ఉంటాడు. నిత్య సంబంధాలతో బాంధవ్యాలతో ఉంటూ ఉంటాడు. పరమార్థ దృష్టితో ఇతను పరమాత్మయే, పరమాత్మయ్యుండ చేత ఏ సంబంధము లేదు అని నిజాన్ని తెలుసుకున్నప్పుడు ముక్తుడవుతాడు అని టిప్పణి.
టిప్పణి. తస్మాత్ సిద్ధమస్య, తస్మాత్ సిద్ధమస్య ఆత్మజ్యోతిష అన్యత్వం కార్యకరణ రూపేభ్యః పాప్మభ్యః సంయోగ వియోగాభ్యాం. అందువలన ఈ సంయోగము వియోగాల్ని బట్టి ఆత్మజ్యోతి దేహేంద్రియ సంఘాతములే రూపంగా గల పాపపుణ్యముల కంటే విలక్షణమైనది, దానిని మీరు ఉన్నది అని సిద్ధిస్తుంది. అంతే కదా, పాపపుణ్యములు ఎవరు? పాపపుణ్యముల యొక్క రూపం ఏమిటి? దేహేంద్రియాలు కదా, కంటికి కనిపించ కదా. అలాంటి దేహేంద్రియాదులతో బుద్ధి సంబంధించి ఉంటుంది, దానితో తాదాత్మ్యం చెందేవాడు ఆత్మ కదా. అయితే ఇక్కడ జన్మ మరణాలు పొందేది ఎవరు? ఈ శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడం అనేది జన్మ మరణాలు సంబంధము బుద్ధి శరీరానికి సంబంధించింది. కనుక అర్థంగా కనుక ఈ సంయోగము వియోగము, దేహాదులు సంయోగము, దేహాదులు వియోగము, ఈ రెండిటి బట్టి సంయోగము చెందితే దేహేంద్రియాదులు, సంయోగం చెందితే పుట్టుక, వియోగం చెందితే చావు. దీనిని బట్టి ఆత్మజ్యోతి దేహేంద్రియ సంఘాతములే రూపంగా గల పాపపుణ్యముల కంట విలక్షణమైనదని తెలుస్తుంది అన్నాడు. నహి తద్ధర్మ్యత్వే సతి తేరైవ సంయోగ వియోగో వాయుక్తః. ఒక లాజిక్ చెప్పారు భాష్యకారులు. దేహేంద్రియ సంఘాతమే ఆత్మయ్యింది అనుకో, ఆత్మజ్యోతి విలక్షణంగా ఉంది ఎందుకు చెప్తున్నామంటే, దేహేంద్రియ సంఘాతమే ఆత్మయ్యింది అనుకో, తనలో తనకు తనలో కలియడం విడిపోవడం కుదరదు కదా అన్నాడు. అంతే కదా, దేహేంద్రియ సంఘాతమే ఆత్మైపోయింది అనుకోండి, అప్పుడు తనలోనే సంయోగము వియోగం అనేది కుదరదు కదా. కనుక సంయోగము వియోగము చెందుతున్న దేహేంద్రియాదుల కంట ఈ ఆత్మజ్యోతి అన్యము అని తెలియచేశాడు. టిప్పణి, సుదీర్ఘమైన టిప్పణి. అందుకని మిథ్యాజ్ఞాన ప్రయుక్తముగా ఉపాధి సంబంధం, ఉపాధి సంబంధం దేనివల్ల? మిథ్యాజ్ఞానము చేత కలిగింది, అంటే తప్పు తెలివి చేత కలిగింది దేహేంద్రియ సంబంధం. ఎందుకంటే చక్కగా పరమాత్మ మనకి ఎప్పటికప్పుడే ఒలిచిపెట్టిన బొత్తాయి వలె అందంగా అందజేశాడు. దేహేంద్రియ సంఘాతము అనేది ఎక్కడికక్కడే మరణించే వరకు ఆ వెయిట్ చేయనివ్వకుండా, ఎందుకంటే మరణించిన తర్వాత వివేకం కలగదు కాబట్టి, బ్రతికుండగానే వివేకం పొందడానికి మెలకువలో ఉన్న దేహేంద్రియాదులు మెలకువలో వదిలిపెట్టి, కలలో ఉన్న దేహేంద్రియాదులు మళ్ళా అక్కడ పట్టుకుంటున్నాడు. ఇక్కడ మెలకువలో ఉన్న దేహేంద్రియాదులు ఏవైతే ఉన్నావో అవి పుట్టాయి, వదిలిపెట్టడం ఏదైతే ఉందో అది మరణము. ఏదైతే మళ్ళా కలలో పట్టుకున్నాడో అది పుట్టుక, మళ్ళీ అది మరణం. అలాగే దేహేంద్రియాదుల యొక్క రాకపోకలు ఏవైతే ఉన్నాయో, ఆ దేహేంద్రియాదుల రాకపోకలు జరుగుతున్నప్పుడు ఆ దేహేంద్రియ సంఘాతమే నేను అనుకోవడం ఎలా కుదురుతుంది? ఆ రాకపోకలతో కూడుకున్న దేహేంద్రియాదు యొక్క సంఘాతానికి వేరుగా నేను ఉండి కలమెలకులో జరుగుతున్న మొత్తం విషయాన్ని తెలుసుకునే ఆత్మజ్యోతికి ఎక్కడది? ఆ సంయోగ వియోగము రెండు జన్మ మరణములనే సంయోగ వియోగం అనే రెండు దేహేంద్రియాదులో అలజడి జరుగుతుంది కానీ, ఆ దేహేంద్రియాదు యొక్క సంయోగ వియోగాన్ని ఇలా విశ్లేషించి వివేకించి చూసిన ఆత్మకి ఎక్కడున్నది? అందులో ఈ ఆత్మజ్యోతి విలక్షణమైనది. అందుకని ఈ సంయోగము వియోగము దేహేంద్రియాదులకున్న సంయోగం వియోగం ఈ ఆత్మయ్యింది ఎందుకు? నేను మరణిస్తున్నాను, నేను పుడుతున్నాను, జన్మ మరణాలు నాకున్నాయి అనుకుంటున్నాము అంటే మిథ్యాజ్ఞాన ప్రయుక్తము, అది ఉపాధి సంబంధము. తప్పు తెలివి చేత, ఉపాధి సంబంధం చేత అలా అనుకుంటున్నాడు. ఇది సమ్యక్ జ్ఞానం చేత ముక్తుడవుతాడు, ఆ భావజాలాల నుండి ముక్తుడవుతాడు అని సూత్ర భాష్యం
రెండు మూడు ముప్పై చెప్పింది. రెండు మూడు ముప్పై సూత్ర భాషల్లో తదాహి శాస్త్రం దర్శయతి అని చెబుతూ బుద్ధి ఉపాధి సంబంధోవ సామ్యతి అని చూపాడు. అక్కడ ఇక్కడ భాష్యవాక్యార్థం ఏమిటి అంటే బుద్ధి ఉపాధి సంబంధము ఆత్మకి మిథ్యాజ్ఞానంతో వచ్చింది, మిథ్యాజ్ఞానంతో వచ్చింది అని చెబుతూ మిథ్యాజ్ఞానం పోయేంత వరకు అది నాశనము చెందదు, ఇది ఆ సంబంధం నాశనం చెందదు అని చెప్పాడు. అక్కడ ఎలా ఇంకో దాంట్లో అధ్యస్థ బుద్ధి, అక్కడే అధ్యస్థ బుద్ధి సంబంధము కదా, అధ్యసించబడిన బుద్ధి, అధ్యస్థ బుద్ధి అంటే ఆరోపించబడిన బుద్ధి సంబంధము జాగ్రత్త అవస్థ యందు స్వప్నావస్థ యందే తోస్తున్నది. ఆరోపించబడిన బుద్ధి ఎక్కడ తోస్తున్నది, మెలుకువలోని కలలోనే తోస్తున్నది, సుషుప్త్యాది యందు అది అవ్యక్తంగా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది. అధ్యాస ఎప్పుడు పోతుంది, సమ్యక్ జ్ఞానం చేత పోతుంది. పరమార్థ అవస్థలో అది ఉండడమే లేదు, అది అసంగుడు అని రెండు మూడు ముప్పై ఒకటిలో అక్కడ చెప్పింది. ఇక్కడ చాలా అద్భుతమైన భాష్యం.